ఆ రోజు జూన్ 6, 2022 అది తమిళనాడులోని కన్యాకుమారి. పౌలుమేరి అనే ఆమె తన తల్లి తెరిసా అమ్మాలతో కలిసి ఉంటోంది. ఎకరాల లెక్కన విశాలంగా ఉండే స్థలం మధ్యలో ఒక బంగ్లాలో వాళ్ళు ఉండేవారు. ఆ రోజు పౌలుమేరి తన బంధువులతో ఫోన్ మాట్లాడి తర్వాత పడుకోబోయింది. ఉదయం అదే బంధువులు పౌలుమేరికి ఫోన్ చేశారు. ఆమె ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ తీయలేదు. చాలాసేపు ట్రై చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి చూద్దామని అనుకున్నారు. మరుసటి రోజు అంటే జూన్ 7వ తేదీ ఇంటికి వెళ్ళి చెక్ చేశారు. ఇంటి మెయిన్ డోర్ లాక్ చేయబడి ఉండింది. ఇంటి ముందున్న కరెంటు బాక్స్ వైర్లు తెగిపడి ఉన్నాయి. ఇంట్లో మనుషుల సందడి లేదు. అది చూసి వాళ్లకు సందేహం కలిగింది. ఇంటి లాక్ పగులగొట్టి లోపలికెళ్లి చూశారు. హాల్లో దృశ్యాన్ని చూసి వారు అదిరిపడ్డారు. పౌలుమేరి, తెరిసా మాల్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. మనం చాలా వీడియోల్లో రక్తపు మడుగులో పడి ఉన్నారని చెప్పుకున్నాం, కానీ ఈ ఫోటోస్ చూస్తే రక్తపు మడుగులో పడి ఉండడం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ ఫోటోస్ టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాం, తప్పకుండా చూడండి. వెంటనే బంధువులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు సుమారు 4 రోజుల పాటు వేర్వేరు కోణాల్లో విచారణ చేశారు. కానీ ఈ హత్య ఎవరు చేశారని పోలీసులు కనిపెట్టలేకపోయారు. కానీ ఒక మంకీ టోపీ ఆధారంతో ఈ కేసును ఛేదించారు. హత్య కోసం కిల్లర్ చెప్పిన రీజన్ పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు, పోలీసులు మంకీ టోపీ ద్వారా కిల్లర్ను ఎలా కనిపెట్టారనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ, రండి ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, తెలుగు మిస్టరీకి సంబంధించి టెలిగ్రామ్ యాప్లో గ్రూప్ క్రియేట్ చేశాం. యూట్యూబ్లో పోస్ట్ చేయలేని ఫొటోస్, వీడియోస్ ఇకపై అందులో పెడతాం. ఇంట్రెస్ట్ ఉన్నవారు టెలిగ్రామ్ యాప్లో తెలుగు మిస్టరీ అని టైప్ చేసి అందులో జాయిన్ కావచ్చు. డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాం. కన్యాకుమారిలో చేపలు పట్టే గ్రామం ముత్తం. ఈ గ్రామానికి చెందినవాడు ఆండ్రూ సహాయరాజ్. అతని భార్యే పౌలుమేరి. చేపలు పట్టడమే వృత్తి అయిన వీరికి 2 కుమారులున్నారు. సహాయరాజ్, అతని పెద్ద కొడుకు ఆలెన్ విదేశంలో చేపలు పట్టే వృత్తి చేస్తున్నారు. 2వ కుమారుడు ఆరోన్ చెన్నైలోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే 48 ఏళ్ల పౌలుమేరి, 87 ఏళ్ల తెరిసా మాల్ చనిపోయారు. ఈ ఇద్దరు ఎకరాల కొద్దీ ఉండే స్థలంలో మధ్యలో ఉండే ఒక బంగ్లాలో మగవారే లేకుండా ఇద్దరు నివాసం ఉంటున్నారు. ఇలాంటి టైంలోనే జూన్ 6వ తేదీ ఇంట్రోలో చెప్పుకున్న సంఘటన జరిగింది. క్రైమ్ సీన్ కు వచ్చిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ అక్కడికి వచ్చాయి. ఇంటికి వచ్చిన హంతక ముఠ మొదట మీటర్ను పగలగొట్టింది. పవర్ కట్ చేస్తున్నప్పుడు ఆ శబ్దం విని ఇంట్లో ఉన్న పౌలుమేరి బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చి చూసిన పౌలుమేరిని అలాగే ఇంట్లోకి తీసుకెళ్లి దాడి చేశారు. ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్ తీసి పౌలుమేరిని భయంకరంగా కొట్టారు. గొంతులో కుచ్చి హత్య చేశారు. ఈ శబ్దం విని బయటకు వచ్చిన తెరిసామాలను కూడా అదే ఐరన్ బాక్స్ తో తలపై కొట్టి చంపేశారు. ఈ ఇద్దరు ఇంట్లోని మెట్లకు సమీపంలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆ తర్వాత పౌలుమేరి మెడలో నుంచి 11 తులాలు, తెరిసమ్మాల్ మెడలో నుంచి 5 తులాల బంగారం, మొత్తంగా 16 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. కానీ పోలీసులకు ఇక్కడే ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే వారి మెడలో ఉన్న బంగారం మాత్రమే ఎత్తుకెళ్లారు తప్ప పౌలుమేరి, తెరిసమ్మాల్ చేతికున్న బంగారు ఉంగరాలు, చెవిదుద్దులు ఎత్తుకెళ్లలేదు. ఇంట్లో ఉన్న బీరువాలో బంగారు నగలు తీసుకెళ్లడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఇంట్లో ఉన్న మిగతా సామాన్లు అలాగే ఉన్నాయి. బీరువాలోని 70 తులాల బంగారు నగలు భద్రంగా ఉన్నాయి. కానీ ఇదంతా తీసుకోకుండా ఇంటి తాళం తీసుకుని బయట నుంచి తాళం వేసి వెళ్ళిపోయారు. అప్పుడే పోలీసులకు అనుమానం వచ్చింది. దోపిడీ దొంగలు వస్తే వారిని హత్య చేసి అన్ని నగలు ఎత్తుకుని పోయేవారు. అంటే ఆ హంతకులు మత్తులో ఉన్నారా, లేక వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయి ఉంటారా అని ఆలోచించసాగారు. గంజాయి మత్తుకు బానిసైన వారు ఇలా చేసి ఉంటారా అనే కోణంలోనూ విచారణ ప్రారంభించారు. సందేహం ఉన్న అందరినీ పట్టుకుని విచారణ చేశారు. ఇంట్లో ఐరన్ బాక్స్,
దానిపై ఉన్న చేతి ముద్రలను ఎవిడెన్స్ గా తీసుకున్నారు. ఒకవేళ ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అనే కోణంలోనూ విచారణ చేశారు. ఎందుకంటే పౌలిన్ మేరీ తన ఇంట్లో టైలరింగ్ క్లాసులు చెప్పేది. టైలరింగ్ నేర్చుకునేందుకు చాలా మంది అమ్మాయిలు ఆమె ఇంటికి వచ్చేవారు. గంజాయి కొట్టే కొందరు పౌకిరీలు వారి వెంట పడుతూ పౌలిన్ మేరీ ఇంటి వరకు వచ్చేవారు. ఆ ఇంటి తలుపుల వద్ద నిలబడి ఆ అమ్మాయిలను ఆట పట్టిస్తుండేవారు. అందువల్ల సుమారు 20 మందిపై పౌలిన్ మేరీ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆ 20 మందే కాకుండా ఆ ఏరియాలో గంజాయికి బానిసలైన 50 మందిని అరెస్ట్ చేసి విచారించారు. 15 రోజుల పాటు వారిని విచారించినా కూడా హత్యకు సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదు. ఇలాంటి టైంలో ఇది ఆస్తి గొడవల వల్ల జరిగిందా అనే కోణంలోనూ విచారణ చేశారు. పౌలిన్ మేరీ బంధువులను కూడా ఎంక్వైరీ చేశారు. పౌలిన్ మేరీ ఎవరెవరితో మాట్లాడింది, ఆ రోజు ఆ ప్రాంతంలోని సెల్ టవర్లో ఎవరెవరి ఫోన్ నంబర్లు యాక్టివ్గా ఉన్నాయని చెక్ చేశారు. అలా పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఆ ఇంటికి సమీపంలోని కొబ్బరి తోటలో ఒక మంకీ క్యాప్ దొరికింది. ఆ మంకీ క్యాప్ను చేతితో పట్టుకుని పోలీసులు ఒక వీడియో చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఈ మంకీ టోపీ సంఘటన జరిగిన ప్రాంతంలో దొరికిందని, ఇలాంటిది ఎవరైనా యూజ్ చేసినప్పుడు చూసినట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ కావాలని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా పౌలిన్ మేరీ చేతిలో కొన్ని వెంట్రుకలు లభించాయి. సంఘటన జరిగిన రోజు హంతకుణ్ణి ఎదిరించే క్రమంలో పౌలిన్ మేరీ అతని జుట్టు పట్టుకుని ఉంటుందని, ఆ వెంట్రుకలు ఆమె చేతిలో అలాగే ఉండిపోయాయని గుర్తించారు. ఆ వెంట్రుకల ద్వారా పోలీసులు డిఎన్ఏ శాంపిల్ తీద్దామనుకుంటున్న క్రమంలో పౌలిన్ మేరీ దగ్గరికి టైలరింగ్ క్లాసులకు వచ్చే అమ్మాయిలను విచారణ చేయడం ప్రారంభించారు. అప్పుడే ఈ కేసులో ఒక క్లూ దొరికింది. ముత్తం గ్రామం పక్కనే ఉండే మరో గ్రామానికి చెందిన వ్యక్తి సుమన్. అతని వయసు 36. అతడు చేపలు పడుతుంటాడు. అతనికి పెళ్ళైన తర్వాత కొన్ని నెలలకే అతని భార్య అతన్ని విడిచి వెళ్ళిపోయింది. అతడు చాలా మంది అమ్మాయిలతో తిరిగేవాడు. ఇలాంటి టైంలో పౌలిన్ మేరీ దగ్గరకి టైలరింగ్ క్లాస్కు వచ్చే అమ్మాయిని లవ్ చేస్తున్నానని వెంటపడేవాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి పౌలిన్ మేరీకి చెప్పింది. పౌలిన్ మేరీ ఆ ఏరియాలో ధైర్యమైన మనిషి. ఏదైనా సమస్య అంటూ ఉంటే అక్కడికి వెళ్ళి ధైర్యం చెప్పేది, న్యాయం కోసం వారితో కలిసి పోరాడేది. జూన్ 1వ తేదీ సుమన్ అనేవాడు బైక్పై ఒక అమ్మాయిని వెంబడిస్తూ వచ్చాడు. అతన్ని రోడ్డుపైనే పట్టుకున్న పౌలిన్ మేరీ భయంకరంగా తిట్టి బెదిరించింది. అలా బెదిరించడాన్ని ఆ అమ్మాయి ఒక వీడియో కూడా తీసింది. పోలీసుల విచారణలో ఇదంతా ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది. ఆ వీడియో కూడా పోలీసులకు చూపించింది. ఆ వీడియో చూసిన పోలీసులకు ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింది. ఆ వీడియోలో సుమన్ అనేవాడు జర్కిన్ వేసుకుని స్కూటీపై కూర్చున్నాడు. ఆ జర్కిన్ పాకెట్లో ఒక మంకీ టోపీ ఉండింది. ఆ మంకీ టోపీ, పోలీసులకు దొరికిన మంకీ టోపీ సేమ్ కలర్లో ఉన్నాయి. హత్య జరిగిన రోజు పోలీసులు విచారిస్తున్నప్పుడు ఈ సుమన్ కూడా సంఘటన స్థలానికి వచ్చి పోలీసులు ఏం చేస్తున్నారని చూశాడు. చాలా బాధపడుతున్నట్లు కూడా నటించాడు. పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి వారి స్టైల్లో విచారించినప్పుడు తనే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పుకొచ్చాడు. టైలరింగ్ క్లాస్కు వచ్చే క్రమంలో అమ్మాయి వెంటబడినప్పుడు తనను అసహ్యంగా తిట్టిన పౌలిన్ మేరీపై సుమన్ కోపం పెంచుకున్నాడు. ఆమెను ఏదైనా చేయాలని కోపంతో రగిలిపోయాడు. ఆమెను హత్య చేయాలనే ప్లాన్తోనే జూన్ 6వ తేదీ రాత్రి మంకీ టోపీతో ముఖం మూసుకుని ఆమె ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. కానీ ఇంటి తలుపులు తెరుచుకోలేదు. చాలా కోపంలో ఉన్న అతడు ఆ ఇంటి మీటర్ బాక్స్ను పగలగొట్టాడు. పవర్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత అక్కడికి వచ్చాడు. అలా వచ్చి చూసినప్పుడు ఇంట్లో లైట్లు వెలగడం గమనించాడు. ఇంట్లో ఇన్వర్టర్ కనెక్షన్ ఉండడం వల్ల లైట్లు వెలిగాయి. అది చూసి కోప్పడిన అతడు మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కాడు. ఈసారి పౌలిన్ మేరీ ఇంటి తలుపులు తెరిచింది. ఆమెను అలాగే లోపలికి లాక్కెళ్ళి కొట్టడం ప్రారంభించాడు. అతన్ని ఎదిరించి పోరాడిన పౌలిన్ మేరీ అతని జుట్టు గట్టిగా పట్టుకుంది. అతడు పక్కనే ఉన్న ఐరన్ బాక్స్ తీసుకుని పౌలిన్ మేరీ గొంతులో పొడిచాడు. తలపై గట్టిగా కొట్టి హత్య చేశాడు. ఈ సౌండ్ విని బయటకు వచ్చిన తెరిసమ్మాలను కూడా ఐరన్ బాక్స్తో కొట్టి చంపేశాడు. సందేహం రాకుండా ఉండడం కోసం వాళ్ళ మెడలో ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్లేటప్పుడు అతని జేబులో నుంచి మంకీ క్యాప్ కింద పడిపోయింది.
అది పోలీసులకు దొరికి హంతకుణ్ణి పట్టించింది. హత్య జరిగిన మరుసటి రోజు గుంపులో ఒకడిగా వచ్చి విచారణ ఎలా జరుగుతోందని చూశాడు. పోలీసులతోనే తిరిగి గంజాయి ముఠానే ఏదైనా చేసి ఉంటుందని పోలీసులకు చెప్పాడు. అతడు ఎత్తుకెళ్లిన బంగారు గొలుసులను అతని ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. వాళ్ళు కూడా వాటిని కుదువ పెట్టి డబ్బులు తీసుకున్నారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా విడిగా ఉండే వారు ఇంట్లో తప్పకుండా సీసీటీవీ పెట్టుకోవాలి. రాత్రిపూట ఎవరైనా తలుపు కొట్టినా, ఏదైనా సాయం కావాలని అడిగినా తలుపులు తెరవద్దు. కొంచెం తెలిసిన వారు అయినా కూడా ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పడం ఉత్తమం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.